హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్బి. వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు. మనం ఇప్పుడు ఆంధ్రుల అభిమాన హీరో ఇంటికి వెళ్తున్నాం. ఆ హీరో ఎవరన్నది మీకు దూరంగా కనిపిస్తున్న ఆ విగ్రహం చూస్తే గెస్ చేయొచ్చు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి పేరుపాలెం వెళ్ళే రోడ్డు. మనం ఈ రోడ్డు నుంచి ఇప్పుడు మొగల్తూరు గ్రామం వెళ్తున్నాం. మొగల్తూరు పేరు చెప్పగానే మీకు ఏదో గుర్తొచ్చుంటుంది కదా, అదేంటో నేను చెప్తాను. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్గా ఎన్నో దశాబ్దాలుగా చిరంజీవి తన హవా కొనసాగిస్తున్నారు. అయితే ఆయన చిరంజీవిగా మారకముందు కొనిదెల శివశంకర వరప్రసాద్గా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారన్న విషయం చాలామందికి తెలుసు. అయితే ఆయన పుట్టిన గ్రామం ఎలా ఉంటుంది, ఆయన నివసించిన ఊరు ఇల్లు ఎలా ఉంటాయని చాలామందికి యాంగ్జైటీగా ఉంటుంది. మేము కూడా అంతే యాంగ్జైటీతో ఈ ఊరు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు నరసాపురం దాటేసి పేరుపాలెం వెళ్ళే రోడ్లో ఉంటుంది ఈ గ్రామం. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు వెళ్తే మొగల్తూరు గ్రామం వస్తుంది. అక్కడ ఆయన నివసించిన ఇల్లు పెంకుటిల్లులా ఉంటుందంట. పెంకుటిల్లే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందట. మరి వెళ్ళి చూసి వచ్చేద్దామా? ఓకేనా, రండి. మన తెలుగు సినీ పరిశ్రమకు మగమహారాజు మెగాస్టార్ చిరంజీవి గారు
ఒక రోజుల్లో ఉన్నటువంటి ఇల్లు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉంది. ఈ ఇల్లు ప్రస్తుతం అయితే చిరంజీవి గారి ఆధీనంలో అయితే లేదు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. అయితే కరోనా నేపథ్యంలో లోపలికి వెళ్దాం అని చెప్పి పనికరం అని చెప్పి మేము ఇక్కడితోనే ఆపేసి ఇల్లు చూపిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి ఒకప్పుడు ఇల్లు ఇది. ఓకేనా ఫ్రెండ్స్?